హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు ఏలూరు బెనర్జీపేటలో ఉన్న శ్రీ సత్యనారాయణ థియేటర్లో సినిమా చూడడానికైతే వచ్చాము. ఈ థియేటర్కి ఆపోజిట్లోనే బుద్ధ పార్క్ ఉండడం విశేషం. ఈ సినిమా ఆడియన్స్ చాలామంది బుద్ధ పార్క్ని కూడా విజిట్ చేస్తుంటారు. ఇది ఒక మంచి థియేటర్. ఇక ఈ థియేటర్లో టికెట్ ప్రైసెస్కి వస్తే 50 రూపీస్, 80 రూపీస్, 150 రూపీస్. ఈ థియేటర్లోని షో టికెట్స్ని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. థియేటర్కి అయితే విశాలమైన పార్కింగ్ స్థలం అయితే కలదు. థియేటర్ యొక్క అంబియన్స్ మరియు ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సినిమా చూడడానికి స్క్రీన్ 1లోనికి అయితే ఎంటర్ అవుతున్నాం. స్క్రీన్ 1 స్క్రీన్ 2 మరియు స్క్రీన్ 3తో కంపేర్ చేస్తే ఇక్కడ స్క్రీన్ 1 అయితే చాలా బాగుంటుంది. ఈ థియేటర్లో మొత్తం 3 స్క్రీన్లు అయితే ఉన్నాయి. స్క్రీన్ 1లో 2K ప్రొజెక్షన్ స్క్రీన్ మరియు డాల్బీ అట్మాస్, డాల్బీ 7.1 డిజిటల్ అయితే సౌండ్ సిస్టమ్ చాలా క్లియర్గా వినడానికి మెలోడియస్గా అయితే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడులు పిల్లలకి ఇచ్చే ట్యాబులు కానివ్వండి, నాడు నేనుతో వారి బడుల బాబు మీద పెట్టే మనసు కానివ్వండి, పిల్లలకి ఇచ్చే జగనన్న విద్యా కానుక మీద పెడతా ఉన్న ఆరాటం కానివ్వండి, జగనన్న గోరు ముద్ద మీద చూపిస్తా ఉన్న యాస కానివ్వండి, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లులు పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తూ తీసుకొచ్చిన అమ్మఒడి పథకం కానివ్వండి, పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగు మీడియం బడులన్నీ కూడా పూర్తిగా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకునేది రానివ్వడం కానివ్వండి, పిల్లలకు సులభంగా అర్థమయ్యే దానికోసం ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు ఉండేట్టుగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం కానివ్వండి. ప్రైవేట్ బడులలో శ్రీమంతులు మాత్రమే ఏకంగా 15,000 రూపాయలు సంవత్సరానికి పెడితే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ ను మన బడులలో మన పిల్లలకు ఇవ్వటం కానివ్వండి. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఉన్న ప్రతి క్లాస్ రూమ్ డిజిటైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, IFP ప్యానల్స్ ను పెట్టడం అయితేనేమి, ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటైజ్ చేయడం అయితేనేమి, డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడం అయితేనేమి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కు, ఇంగ్లీష్ మీడియం ఒకటే కాకుండా సరిపోదు అని CBSEతో మొదలు పెట్టి IB వరకు మన బడుల్లో జరుగుతా ఉన్న ప్రయాణం కానివ్వండి, మన పిల్లలందరూ కూడా ప్రపంచం పోటీతో మన పిల్లలు ముందడుగులో ఉండాలి అని చెప్పి టోపులను తీసుకొచ్చి 3వ తరగతి నుంచి మన బడుల్లో ఒక సబ్జెక్ట్ గా దాన్ని తీసుకొచ్చి ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాకులాడుతా ఉన్న స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే స్క్రీన్ 2 మరియు స్క్రీన్ 3 కూడా చూడవచ్చు. స్క్రీన్ 3 అయితే మినీ థియేటర్ అని చెప్పవచ్చు. స్క్రీన్ 3 యొక్క సౌండ్ సిస్టమ్ మినీ థియేటర్ అవడం వల్ల బాస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం స్క్రీన్ 3 యొక్క వే అయితే చూస్తున్నాము. స్క్రీన్ 2 థియేటర్ని అయితే క్రాంతి అని పిలుస్తారు. స్క్రీన్ 3 థియేటర్ని అయితే సత్యనారాయణ మినీ థియేటర్ అని పిలుస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.